నిఘా తెలుగు టీవీకి స్వాగతం. వాసవి క్లబ్ గవర్నర్ జుజ్జూరి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఆర్ అగ్రహారం కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనేక మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించగా వాసవి మరియు దేవాలయ కార్యవర్గ సిబ్బంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా జుజ్జూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో చేస్తున్నామని, అదేవిధంగా ఈ కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు ప్రతిరోజు 600 మందికి అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో 365 రోజులు కొనసాగిస్తున్నామని, ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం దేవాలయం అధ్యక్షులు చిన్ని మాట్లాడుతూ జూన్ 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు అమ్మవారి శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా 5 రోజులు ప్రత్యేక హోమాలు, 24వ తేదీ పూర్ణహుతి మహాకుంభాభిషేకం వంటివి నిర్వహిస్తున్నామని, కావున 50 మంది భక్తులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమం నందు వాసవి క్లబ్ అధ్యక్షులు కోటా శేషగిరి, ప్రధాన కార్యదర్శి మాజెట్టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కోట సాయి సీత పుట్టిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం జయ వాసవి. వాసవి క్లబ్ గుంటూరు మహిళా యువ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకాపురేశ్వరి గుడి ముందు ఏటుకు రోడ్లోని శ్రీ కన్యకాపురేశ్వరి ఆలయం ముందు ప్రతిరోజు అన్నదాత సుఖీభవ అనే కాన్సెప్ట్తో 365 రోజులు నిత్యాన్న పథకాన్ని మేము వాసవి క్లబ్ ద్వారా దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేశాము. మేము ప్రారంభించినప్పుడు 365 రోజులు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందో లేదో అని, మాకు దాతలు వస్తారో లేదో అని అనుకుని మేము స్టార్ట్ చేసాం ఈ కార్యక్రమం. కానీ మేము అనుకున్న దాన్ని 1 వారం రోజుల్లోనే మా స్పందనకి, మేము ఇచ్చిన పిలుపుకి స్పందించి మా దాతలు సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు అందరూ పెద్దలు సహాయ సహకారాలతో గుడి కమిటీ చైర్మన్ శ్రీ చిట్టి గారు, వారి కమిటీ సభ్యులు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ప్రతిరోజు 500 మంది నుంచి 1000 మంది దాకా ప్రతిరోజు ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. మీరు ఇక్కడ బ్యానర్లు కూడా చూసుకోవచ్చు. ఒక తాత పేరుతో ఒక బ్యానరు మేము ఏర్పాటు చేస్తున్నాము. ఒక తాత ఇచ్చిన అమౌంట్ ద్వారా 200 మందికి 180 మంది దాకా సుమారు అన్నదానం చేస్తున్నాము. అలాగే రోజు 6 7 డోనర్లు కూడా ప్రతిరోజు వస్తున్నారు. 500 మంది నుంచి 1000 మంది దాకా ఎంతోమంది ఆకలికి పేదలు కానీ, కొంతమంది గుంటూరుకి వచ్చిన కొంతమంది ఎంతమంది వచ్చిన వాళ్ళు కానీ, అమ్మవారి గుడికి వస్తే మనకి అన్నం దొరుకుద్ది, కనికాపురేశ్వర గుడి దగ్గరికి వస్తే మేము 12 కానించి అంటే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అంటే గవర్నర్ V2178 అండ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ దాని సందర్భంగా మరి గవర్నర్ నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్ని సెంటర్లు, దాదాపు 200 సెంటర్లలో అన్నదాన కార్యక్రమాలు అలాగే మద్యపు పంపిణీ కార్యక్రమాలు మన క్లబ్ వాళ్ళందరూ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి వాసవి క్లబ్ వాళ్ళు దాదాపుగా 1,00,000 రూపాయలు వెచ్చించి మన సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో చేస్తున్నారు. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ ప్రాంగణంలో దాదాపుగా మరి అమ్మవారి గుడిలో దాదాపు చైర్మన్ గారు, చిన్ని గారు ఆధ్వర్యంలో, అలాగే ఇప్పుడున్నటువంటి కార్యవర్గ ఆధ్వర్యంతో వాళ్ళతోటి అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ నూతనంగా 365 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం కాన్సెప్ట్ తీసుకొని ప్రతిరోజు అన్నదానంతో, అంటే ఇందాక మన శేషగిరి చెప్పారు, మన ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ శేషగిరి చెప్పారు ఏంటంటే ఇక్కడికి వస్తే ఆకలి అనేది ఉండదు అనేటువంటి కాన్సెప్ట్ తోటి అమ్మవారి గుడికి వచ్చి చాలామంది దాదాపు రోజుకి 500 మంది 600 మంది దాదాపు ఇక్కడ భోజనం చేసి వెళ్తున్నారు. మరి అలాంటి అదృష్టం, ఆ యొక్క విధి సంపత్తు అంతా కూడాను మన చిన్ని గారి ఆధ్వర్యంలో జరగడం చాలా విశేషదాయకం. అంతేకాదు మరి ఈరోజు ఇప్పటికి ఇవాళ ఈ ప్రాంతంలో మన గుంటూరు దాదాపుగా 20 సెంటర్లలో ఆల్రెడీ మద్యపు పంపిణీలు మొదలైనవి వాసవి క్లబ్స్ ద్వారా. మరి వాసవి క్లబ్స్ చేస్తున్న సేవలు చాలా ఆహ్లాదకరంగా
ప్రజలకి ఈ యొక్క ఎండల కాలంలో అవున దాహార్తులు ఇచ్చే విధంగా మరి ఈ యొక్క మంచి బండిలు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడాను ఇంతే కాకుండా నారాయణరావు గారిని నారాయణరావు కూడా అలాగే మా పాసి క్లబ్ కి దాదాపుగా వెన్నుదన్ను కొండి నారాయణ కూడా ముందుకి అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జై వాసవి కన్యకాపురమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకం ప్రవేశపెట్టి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. నిర్విఘ్నంగా రోజుకి 500 మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము. దాతల సహకారంతో వాళ్ళ పుట్టినరోజు పెళ్లి రోజు కార్యక్రమాలతో ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వారి సాహసాలతో ప్రజలకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాం. అలానే ఈ నెల 20 తారీఖు నుంచి 24 తారీఖు వరకు అమ్మవారి శతదయం చూస్తామంటే అమ్మవారి గుడి కట్టి 100 సంవత్సరాలైంది. ఆ 100 సంవత్సరాల సందర్భంగా 5 రోజులు హోమాలు ముచ్చింతల్లో చిన్నజయ స్వామి గారి వద్ద చేసిన 50 మంది ఋక్వీసులతో 5 రోజులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు హోమాలు జరుగుతాయి. అలానే 24 తారీఖు పూర్ణావతి 18 నదుల నీళ్లతో మహాకుంభాభిషేకం కూడా జరుగుతుంది. అక్కడి నుంచి 40 రోజులు మహిళలకే కుంకుమ పూజలు లక్ష్మీ కుంకుమ పూజలు ఏర్పాటు చేసాం. రోజుకి 1500 మంది మహిళలు కుంకుమ పూజలో పాల్గొంటారు. వాళ్ళందరికీ అన్నప్రసాద కార్యక్రమం